స్వామి. ఊరు నుండి ఎప్పుడు వచ్చావు రత్నావళి? ఈరోజే రామ్ భగత్ గారితో వచ్చాను. తమరు రాముని పరమైపోయారట. శ్రీరాముడు అందరి వాడు, అందరి హృదయాల్లోనూ ఉంటాడు. నా వల్ల మహాపరాధం జరిగింది స్వామి. నేను తమరిని తిరస్కరించాను, అవమానించాను స్వామి. రత్న, నా మనసులో నీ మీద ఎలాంటి దురభిప్రాయం లేదు. నువ్వు నన్ను సంసార మోహం నుంచి మెలుకులు పొందకపోతే నేనక్కడే ఉండిపోయేవాడిని. నీకు తెలియకుండానే నువ్వు నాకు మేలు చేశావు. మరి మీరు నన్నెందుకు త్యజించారు స్వామి? నా రాముడితో బంధం పెట్టుకోవాలనుకున్నాను. నా రాముడితో బంధం ఎప్పుడూ ఉండేదే. వివాహ సమయంలో ఆయనకి దూరం అయ్యాను. ఇప్పుడు మళ్ళీ ఆయన్నే చేరుకున్నాను. సూర్దాస్ గారి పదాలు గుర్తున్నాయిగా, ఈ గూటికి చెందిన పక్షి ఆ గూటికే చేరుతుందని. అయితే నేను కూడా మీతో ఉండొచ్చుగా. ఇప్పుడు నేను విరక్తున్నయ్యాను. నాకిప్పుడు భార్యతో గాని ఇతర బంధాలతో గాని ఏ సంబంధం లేదు. కానీ నేను భార్యగా నా ధర్మాన్ని, అధికారాన్ని ఎప్పటికీ వదులుకోలేను. నువ్విక్కడికి రావడమే మంచిది కాదు. ఇందులో మంచి చెడుల ప్రశ్న ఎక్కడుంది స్వామి? నాకు తమరి సహచర్యం కావాలి. నా సహచర్యం శ్రీరామచంద్రుడు. నా మాట నమ్మండి, తమరి రచనలకు జపతపాలకు ఎన్నడూ ఆటంకం కలిగించను. ఏ విధంగా ఆలోచించినా నువ్విక్కడ ఉండడం సరికాదు రత్న. నేను రాముని మీద ఒట్టేసి చెప్తున్నాను, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చెయ్యను. మీరు మీ రాముడి సేవ చేసుకోండి, నేను మీకు సేవ చేసుకుంటాను. నా బంధాలన్నీ ఏనాడో తెంచేసుకున్నాను, అది ఈ జన్మలో జరిగేది కాదు. మీరు మీ శ్రీరాముడి సాక్షిగా నా చేయి పట్టుకున్నారు. కానీ నేనిప్పుడు శ్రీరాముడి చేయి పట్టుకున్నాను రత్న. నన్నొంటరిదాన్ని చేయకండి స్వామి. నువ్విప్పుడే మీ ఊరికి వెళ్ళిపోవడం మంచిది రత్నావళి.